ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు సారపాకనందు కల్వరి మార్గం ప్రార్థనా మందిరములు ఉదయం 7 గంటల నుండి ఆరాధన ప్రారంభమవుతున్నది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆరాధనలో పాల్గొనండి. బలమైన అభిషేకముతో కూడిన వర్తమానాలు, బలమైన అభిషేకంతో కూడిన ఆరాధన. దేవుని సన్నిధిని అక్కడ అనేక మంది ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ భద్రాచలం సారపాకలో కలిగిన కల్వరి మార్గం ప్రార్థన మందిరానికి వచ్చి ఈ వర్షిప్ సెంటర్లో స్వస్థతలు పొందుతున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మోగవారు సైతం మాట్లాడుతున్నారు. చీకటి శక్తులు, దయ్యపు శక్తులతో బాధపడుతున్న వారు స్వస్థత పొందుతున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. ఈ రాత్రి దేవుడు నీతో ఒక శ్రేష్టమైన మాట మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా విందాం ఆ మాటలు. రండి నాతో కలిసి. నేను పరలోకం వైపు నడుస్తున్నాను, మీరు నా వైపు నడవండి. నేను తీసుకుని వెళ్ళి ఆయన చేతికి మిమ్మల్ని రాత్రి అప్పగించబోతున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలున్నారు, అనేక మంది ప్రార్థనా యోధులు ఉన్నారు, అనేక మంది యుద్ధ వీరులు ఉన్నారు. చాలామంది చరిత్రలను పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను మనం చూస్తూ ఉంటాం. అదే కోవలో బైబిల్ గ్రంథములో ఒక చారిత్రాత్మకమైన మార్పును తీసుకొచ్చినటువంటి మనుష్యుడు. బైబిల్ గ్రంథానికి ఏ సేవకుడు చెప్పినా సేవకుడును అంటుకోకుండా వెళ్ళలేడు అటువంటి చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి. ఆయన పేరు ఇస్సాకు. అందరూ ఒకసారి హల్లెలూయానండి. ఇస్సాకు రిబ్కల జీవితంలో దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సంతానం ఇద్దరు వ్యక్తులుండే. వారి పేర్లు ఏషావు, యాకోబు. మీ అందరికీ తెలుసు, ఏషావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ దేవుని యొక్క వాక్యములో వీళ్ళ పుట్టుకను గురించి చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యమైన సంగతులు బయటకు వచ్చాయి. ఏమని అంటే, ఏషావు మంచి వేటగాడు. ఏషావు ఎప్పుడూ కూడా అడవికి వెళ్ళి వేటాడి ఆయా రకాలైనటువంటి జంతువులను తీసుకువచ్చి మాంసాహారములతో భోజనం చేసేవాడు. అతని చేతి భాగమంతయు కూడా, శరీర భాగమంతయు కూడా వెంట్రుకలతో ఉండేవాడు. తన సహోదరుడు, ఆయన పేరు యాకోబు. ఆ ఇద్దరి జీవితాల్లో జరిగినటువంటి ఒక మౌలికమైన మార్పుని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు అయినటువంటి తండ్రి తన కుమారులను దీవించడానికి పెద్ద కుమారుడైనటువంటి ఏషావును పిలిచి, నాన్నా, నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను,
నా కోసం భోజనము సిద్ధపరిచి తీసుకుని రాపో అని తండ్రి అయిన ఇస్సాకు కుమారుడితో అనగా ఏషావుతో చెప్పాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ విషయాన్ని తన తల్లి విని యాకోబుతో మాట్లాడి, నీ తండ్రి అయిన ఇస్సాకు నీ అన్నను ఆశీర్వదించడానికి సిద్ధపడ్డాడు, భోజనం చేసుకొని భోజనాన్ని తీసుకొని రమ్మని పంపించాడు, ఈలోగా అదే భోజనం నువ్వు తీసుకొని నీ తండ్రి వద్దకు వెళ్ళి నీ అన్నకు రావలసిన ఆశీర్వాదాలే నిన్ను తీసుకొప్పో అని సలహా ఇచ్చి యాకోబును ఏషావులా సిద్ధపరిచి తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు పంపింది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ నా మాటలు శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ భోజనం తీసుకొని యాకోబు ఇస్సాకు దగ్గరకు వెళ్ళి, డాడీ నేను వచ్చేసాను, ఎవరు నాయనా నువ్వు? నీ కుమారుడైన ఏషావుని అన్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఇది ఏషావు స్వరము కాదే? లేదు నాన్నగారు, నేనే ఏషావునిని మోసపరుచుతున్నాడు, మోసకరమైన మాటను మాట్లాడుతున్నాడు. తండ్రికి సందేహం వచ్చి, బిడ్డ ఏది ఒకసారి నిన్ను తాకి చూడాలి రా అని దగ్గరకు పిలిస్తే, దగ్గరకు వచ్చి నిలబడితే ఏషావుల రోమములు కలిగిన శరీరాన్ని ధరించుకుని యాకోబు ఇస్సాకు ముందు నిలబడ్డాడు. ఆయన్ని తడిమి చూస్తేనేమో ఏషావులా ఉన్నాడు, స్వరం చూస్తేనేమో యాకోబులా ఉన్నది. ఏషావే అని అనుకొని యాకోబును తన తండ్రి అయిన ఇస్సాకు దీవించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు చప్పట్లు కొడతారో వారికి ఆ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. గట్టిగా థ్యాంక్ యూ, హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలను తీసుకుని ప్రక్కకొచ్చి నిలబడ్డాడు తల్లి దగ్గర. ఇప్పుడు భయపడుతున్నాడు. ఏమని, మమ్మీ అన్న ఆశీర్వాదములను నేను దొంగిలించాను కదా, నా తండ్రిని మోసం చేశాను కదా, ఇప్పుడు నా తండ్రికి ఈ విషయం తెలిస్తే ఏమైనా అంటాడేమో, నా అన్నకు తెలిస్తే ఏమైనా అనుకుంటాడేమో, లేక నన్ను ఏదైనా చేస్తాడేమో, నేనేం చేయమంటావు అని తల్లిని అడిగాడు. ఆ తల్లి అంటుంది, నాన్న నీకేమీ కాదు, పలానా దేశంలో నా సహోదరుడైన లాభాను ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నీ మేనమామ దగ్గర తలదాచుకో, కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని దినాల తర్వాత పరిస్థితులన్నీ మార్చబడతాయి, అప్పుడు నీవు రావచ్చు, నువ్వు వెళ్ళిపో అని కుమారుడికి సలహా ఇచ్చి తల్లి పంపించింది. ఆ దేశం కాని దేశంలో తన మేనమామగారి ఇల్లు వెతుక్కుంటూ, కుమారుడా వెతుక్కుంటూ వెళ్ళాడట యాకోబు. వెళ్ళగానే ఓ స్త్రీ తనకు ప్రత్యక్షమైంది. ఎవరు ఆ వ్యక్తి అంటే, తన మేనమామగారి కుమార్తె. ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, తన మామతో ఒక ఒప్పందం కుదిరించుకొని ఆ ఒప్పందం ప్రకారం జీతం చేశాడు. నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకోవచ్చు, నేనందరినీ మోసం చేస్తున్నా, నా సేవకుడిని మోసం చేస్తున్నా, నా సేవకురాలిని మోసం చేస్తున్నా, నా తల్లిని నా తండ్రిని నా బంధువులను నా స్నేహితులను నా భర్తను నా భార్యను మోసం చేస్తున్నా అని నువ్వు అనుకోవచ్చేమో,
కానీ నువ్వు కూడా ఒకరోజు మోసపోతావు. జాగ్రత్త, మోసపోయాడు యాకోబు కూడా. ఎందుకో తెలుసా? యాకోబు జీవితమే మోసం. తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు దొంగిలించాడు. తన అన్న అయిన ఏషావును మోసం చేసి ఆశీర్వాదములు దొంగిలించాడు. ఆ రీతిగా తన జీవితమే మోసపూరితమైనటువంటి జీవితముగా మార్చబడ్డది బిడ్డ. అయితే తన మేనమామ ఇంటిలో యాకోబే మోసపోయాడు. ఒక బిడ్డని ఇస్తానని చెప్పి మరొక బిడ్డనిచ్చి తన మేనమామ పెళ్లి చేసి, ఆ తరువాత ఇదేమయ్యా ఇది న్యాయమా నీకు అని అడిగితే, మీకు మరలా ఆ బిడ్డ కావాలంటే మరొక 7 సంవత్సరములు జీతం చెయ్యని చెప్పాడు. 7 7 14 సంవత్సరాలు, అధికంగా 6 సంవత్సరాలు ప్రయాసపడి యాకోబు తన మేనమామ ఇంట్లో అధికముగా సంపాదించాడు, ఆశీర్వదించబడ్డాడు. గట్టిగా హల్లెలూయా దాం. యాకోబు జీవితం ఏంటంటే మోసం. యాకోబు జీవితం ఏంటంటే ఇతరులని మోసం చేయడం. ఆయనకి అలవాటైపోయింది బిడ్డ. అటువంటి పరిస్థితుల్లో తన మేనమామ ఇంటి దగ్గర దీవించబడ్డాడు. ఆస్తులు పెరిగిపోయాయి, ఆశీర్వాదాలు పెరిగిపోయాయి. వారు అనుకున్నారట తన మేనమామ కుమారులు అనగా యాకోబు బావమరుదులు ఎక్కడ నుండో ఇక్కడికి వచ్చి మన సహోదరులను చేసుకొని ఏమీ లేనివాడుగా వచ్చి దీవించబడ్డాడు. మనకంటే ఎక్కువ సంపాదించాడు, మనకంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. మనము యాకోబును మోసం చేసి యాకోబు ఆస్తంతటిని కాజేద్దామని ప్రణాళిక వేసుకున్నారు. ఈ సంగతి దేవుడు యాకోబుతో మాట్లాడి తెలియచేశాడు. గట్టిగా హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నాన్న యాకోబు, నీ బావమరుదులు, నీ మామగారు నీ ఆస్తులు చూసి, నీ అంతస్తులు చూసి, నీ ఆశీర్వాదమును చూసి ఈర్ష్యపడుతున్నారు. నువ్వు గినక ఇక్కడ ఉంటే ప్రమాదం, లేచి నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. తన భార్యలను తీసుకున్నాడు, తన సంపదను తీసుకున్నాడు, తన ఆస్తిని, తన పనివారలను, తనకున్నటువంటి ప్రతి వస్తువుని తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు యాకోబు. గట్టిగా హల్లెలూయా అందాం. ఆయన బయలుదేరి కొంచెం దూరం వచ్చాడు. ఆయన చీకటబడ్డది ఆ రాత్రి వేళ ప్రయాణం సాగక ఆగిపోయాడు. ఆయన ఆగిపోయిన స్థలం పేరు యబ్బోకు రేవు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆగిన స్థలం పేరు యబ్బోకు రేవు. ఆయనకు ఒక సంగతి గుర్తొచ్చింది. ఎవరికి? యాకోబుకు. ఏమనో తెలుసా నాన్న? కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 20 సంవత్సరాల క్రితం, నా అన్నయ్యన ఏషావును మోసం చేసి ఆయన ఆశీర్వాదములన్నిటినీ దొంగిలించుకొని వెళ్ళా. ఇప్పుడు గనుక నేను వెళితే నా అన్న చంపేస్తాడు, నా అన్న నన్ను చంపేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి నా అన్నకు ఒక వర్తమానం పంపుదాం. నీ తమ్ముడైన యాకోబు వస్తున్నాడు, నీవు మంచిగా యాకోబును స్వీకరించు అని ఒక వర్తమానం పంపుదామని ఆయన దగ్గర ఉన్న పనివారులను కొంతమందిని పంపాడు. వారు వెళ్ళి ఏషావుతో చెప్పి మరలా తిరిగి వచ్చి యాకోబుతో ఒక సంగతి చెబుతుండ్రు. ఏమనో తెలుసా? అయ్యా యాకోబు గారు, మీ అన్న ఆయన ఏషావు మహా కోపముతో రగిలిపోతున్నాడు. నీవు గనక ఆయనకు ముందుగా నిలబడితే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. ఆయన నిన్ను చంపడానికి బయలుదేరి తన సహచరులతో వస్తున్నాడు ఎదురుగా అని యాకోబుతో చెప్పగానే యాకోబుకి భయమేసిపోయింది. యాకోబు గుండెల్లో రాయి పడ్డట్లయిపోయింది. అయిపోయి ఆ రాత్రి మోకరించి
యబ్బోకు రేవులో యాకూబు అంటున్నాడు, ఆది కాండము 32వ అధ్యాయం 11వ వచనములో ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. ఆది కాండము 32వ అధ్యాయం 11వ వచనములో ఏమని ప్రార్థిస్తున్నాడో దేవునికి తెలుసా? సైన్యములకు అధిపతియగు దేవా, అబ్రహాముకు ఇస్సాకుకు దేవుడిని పిలువబడిన వాడా, నేను ఏమీ లేకుండా ఆ దేశానికి వెళ్ళినప్పుడు నన్ను ఇంతగా ఆశీర్వదించావు, కానీ ఇప్పుడు నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, కాబట్టి నా అన్న చేతిలో నేను చనిపోకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గట్టిగా హల్లెలూయా అందాం, చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు బిడ్డ? నా అన్న అయిన యేషావు చేతిలో నుండి నన్ను చనిపోకుండా నన్ను కాపాడు, తప్పించు అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఓ గంటల 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 తరబడి ప్రార్థిస్తున్నాడు. ఆ రాత్రి ఆయన ప్రార్థన పరలోకానికి చేరి దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబు ఉన్న స్థలానికి దేవుడు దిగి రావటం జరిగింది. చెప్పలకొడదాం, గట్టిగా హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు. ఇంకెప్పుడైతే దేవుడు యాకోబు ముందు ప్రత్యక్షమయ్యాడో, ఇక యాకోబు దేవుని పట్టుకొని, అయ్యా నా పరిస్థితి చూడు, నా అన్న అయిన యేషావు నన్ను చంపడానికి వస్తున్నాడు, దయచేసి నా అన్న మనస్సును మార్చు, మా ఇద్దరి మధ్య సమాధానం ఇవ్వు, నా అన్న చేతిలో నేను చనిపోకుండా చూడు, నా పరిస్థితులు మార్చయ్యా. రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు. ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవుడు కూడా రాత్రంతా యాకోబుతో పెనుగులాడుతున్నాడు. ఏమని యాకోబు పెనుగులాడుతున్నాడు అంటే, అయ్యా నా అన్న మనస్సును మార్చు, నా అన్న నన్ను చంపకుండా చూడు, నా అన్న హృదయాన్ని నువ్వు మార్చు, నా అన్న మనస్సును నువ్వు మార్చయ్యా, మార్చయ్యా, మార్చయ్యా అని రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారుతుంది, ఎంత తెల్లవారుతున్నప్పటికి కూడా దేవుడు మాట్లాడటం లే, ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా నా అన్న చంపేస్తాడయ్యా నన్ను, నా అన్న హృదయాన్ని మార్చయ్యా, నా అన్న మనస్సును నువ్వు మార్చయ్యా, నా అన్న చేతిలో పడితే నేను చనిపోతానయ్యా, నా ప్రార్థన నువ్వు ఆలకించి పరిస్థితులను మార్చయ్యా. ఎంత గావు కేకలు పెట్టినా దేవుడు మాట్లాడటంలే. యాకోబు అరుస్తున్నాడు, యాకోబు కేకలు పెడుతున్నాడు, యాకోబు పెనుగులాడుతున్నాడు. ఎందుకో తెలుసా? తన అన్నను మార్చమనే. ఈ రాత్రి నీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా బిడ్డ? యాకోబేమో తన అన్న అయిన యేషావును మార్చని పెనుగులాడుతుంటే, దేవుడేమో, యాకోబు నీ అన్న అయిన యేషావు మార్చబడటం కాదు, ముందు నువ్వు మార్చబడాలని దేవుడు యాకోబుతో ఆ రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు నీ అన్నను మార్చమని పెనుగులాడుతున్నావు, నీ అన్న పరిస్థితులు మార్చమని అడుగుతున్నావు,
నీ అన్న హృదయాన్ని మార్చమని అడుగుతున్నావు. నీ అన్నని యేషావు కాదు మార్చబడాల్సిన ముందు నువ్వు మార్చబడు. నీ పరిస్థితులు మార్చబడాలి, నీ హృదయం మార్చబడాలి, నీ మనస్సు మార్చబడాలి. యాకోబేమో యేషావును మార్చమని దేవుడితో పెనుగులాడుతుంటే దేవుడేమో యేషావు నువ్వే మారాలయ్యా అని ఆ రాత్రంతా ఎప్పోకు రేవులో యాకోబుతో దేవుడు పెనుగులాడుతున్నాడు. గట్టిగా చెప్పబడదామా? ఎస్ యాకోబు, నువ్వు మోసగాడు అయ్యా, నువ్వు మారకుండా నీ అన్నయ్యని యేషావును మారమంటావేంటి? నీ స్థితి మారకుండా, నీ పరిస్థితి మారకుండా, నీ హృదయం మారకుండా, నీ స్థితిగతులు మార్చకుండా నీ అన్నయ్యన యేషావును మార్చమంటావేంటి? ముందు నువ్వు మారు. నువ్వు మారితే ఆ తర్వాత నీ అన్నయ్యన యేషావును మారుస్తా. అప్పుడు అన్నాడు, నీ పేరేమి? అయ్యా, నా పేరు యాకోబు. యాకోబు అని మాటకు అర్థం ఏంటో తెలుసానన్నా? మోసగాడయ్యా, నా అన్నయ్యన యేషావుని మోసం చేసిన దౌర్భాగ్యుడయ్యా, నా అన్నయ్యన యేషావుని మోసపరిచిన దొంగనయ్యా, నన్ను అధికంగా ప్రేమించిన నా తండ్రికి అబద్ధములు చెప్పిన మోసగాడయ్యా, నేను మోసగాడి, నేను మోసగాన్ని. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతానయ్యా. నేను మోసగాన్నయ్యా, నేను దొంగనని యాకోబు ఎప్పుడైతే దేవుడి దగ్గర తన మోసపు స్థితిని ఒప్పుకున్నాడో వెంటనే ఏం జరిగిందో తెలుసా? యేషావు ప్రయాణమై వస్తున్నాడట. యాకోబు బిక్కు బిక్కున వెళుతున్నాడు యేషావు ఏమంటాడోనని. అంత ఆవేశంతో కోపంతో చంపుదాము యాకోబుని అని బయలుదేరిన యేషావు యాకోబు దగ్గరకు వచ్చి, బిడ్డ, కౌగిలించుకొని ఎన్ని సంవత్సరాలైందిరా బయట నిన్ను చూడక, ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగవరా మమ్మల్ని చూడకుండా అని ఆయన మీద పడి కౌగిలించుకొని ముద్దులాడుతూ ఇద్దరు సమాధానముతో నింపబడ్డారు. గట్టిగా హల్లెలూయా దమా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పరిస్థితులు ఎప్పుడు మార్చబడ్డాయి? యాకోబు ఎదుట ఉన్న పరిస్థితి ఎప్పుడు మార్చబడ్డది? యాకోబు పరిస్థితులన్నీ ఎప్పుడు మార్చబడ్డాయి? యాకోబు పట్ల శత్రువుగా ఉన్న తన అన్నయ్యన యేషావు మనస్సు ఎప్పుడు మార్చబడ్డది అంటే యాకోబు మార్చబడ్డాక. యాకోబు మారకుండా యేషావు మారేవాడే కాదు. యాకోబు మారకుండా యేషావు మారేవాడే కాదు, దేవుడు మార్చేవాడే కాదు. ఆ రాత్రి యాకోబు దేవుడి దగ్గర ఒప్పుకొని, నేను పాపిని, దొంగని, నేను మోసగానని చెప్పిన తర్వాత యాకోబు పరిస్థితులను, యాకోబు అన్నయ్యన యేషావును మార్చేశాడు. ఈ రాత్రి వాక్యం వినటానికి వచ్చిన నా ప్రియ తల్లి, నువ్వు మారకుండా, నువ్వు మారకుండా యేసయ్యా నా అప్పులన్నీ తీరిపోవాలయ్యా, యేసయ్యా నా భర్త మారిపోవాలయ్యా, యేసయ్యా నాకున్న పరిస్థితులన్నీ మార్చేసాయి. నువ్వు దేవుడువు కదా, ప్రేమగలవాడివి కదా, రక్షకుడువు కదా అని నువ్వు మారకుండా వచ్చి ఈ స్థలములో కూర్చొని ఎంత ఏడ్చినా నీకు సమాధానం రాదు. మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ చెప్తాం, పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
మీటింగ్స్ జరగటం వల్ల చాలా బాగుంది, ఎంతోమంది స్వస్థత పొందారు, అయ్యగారు బాగా ప్రార్థన చేశారు, మేమంతా ఎంతో ఆనందం ఇస్తున్నాం. మామూలుగా అయితే ఇంత ముందు వర్షం పడుతుంది మీటింగ్లకు ముందు, కానీ దేవుడు చేసిన మేలు ఉపకారాలను బట్టి వర్షం కూడా ఆగిపోయింది. 3 రోజులు బాగా మీటింగ్స్ బాగా జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వారం నుంచి ఈ కుడి చెయ్యి బాగా లాగుతూ ఉంది. ఇక్కడ ప్రేయరాల సంగతి వచ్చి కూర్చోగానే నాకైతే తెలియదు, హ్యాండ్వాష్ చేసిన తర్వాత నేను తెప్పించుకున్నాను. నేను ప్రార్థనలో కూర్చోలేకపోయాను. ఒకటేమో ఆయన ఒళ్ళు నొప్పులు చెయ్యి ఇంకా ఎక్కువ గుంజుతూ ఉంది. ఈ ఆయిల్ తీసి ఇక్కడ రాసుకొని కూర్చున్నాను. ఎమ్మిటే నాకు ఈ చెయ్యి నొప్పి అంత తగ్గిపోయి ఈ చెయ్యి అసలు నాకు లేయేసేది కాదు. ఈ ఆయిల్ రాసుకొని నేను లేచి నిలబడ్డాక చప్పట్లు పడుతుంటే దేవుడు ఆత్మ నా మీదకి వచ్చి కింద పడిపోయా. 3 రోజులు పాస్టర్ గారు మంచి వాక్యం ఇచ్చారు, వారికి నిండా వందనం. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతాలు చూసాము, చాలా బాగా జరిగాయి. దీనివల్ల చాలా యూస్ఫుల్, యూత్ అందరికీ చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది ఈరోజు 3 రోజులు జరిగిన మీటింగ్స్. థ్యాంక్ యూ. మీ ప్రార్థన అవసరములకు మరియు ఇతర వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849611857. మా చిరునామా కల్వరి మార్గం మినిస్ట్రీస్, సారపాక, BPL, భద్రాచలం, ఖమ్మం జిల్లా.